హిందీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై, సోషల్ మీడియాలో కించపరుస్తూ దూషిస్తూ పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా మాట్లాడిన వారిపై సైతం కేసులు బుక్ చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ను జైలుకు పంపారు. మరికొంతమంది అరెస్టులకు రంగం సిద్ధం చేశారు. అదేవిధంగా కడప జిల్లాలో వైసీపీకి చెందిన సోషల్ మీడియా కన్వీనర్లకు పోలీసులు 41A కింద నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పీఏ రాఘవరెడ్డి సైతం ఉన్నారు. పోలీసులు రాఘవరెడ్డి ఇంటికి వెళ్లగా అతడు పరారీలో ఉండటంతో అతడి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి సమయంలో మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదవ్వటం సంచలనంగా మారింది. గత ప్రభుత్వంలో కొడాలి నాని చంద్రబాబు, లోకేష్లను మీడియాలో, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడారని ఏయూ లా కాలేజీకి చెందిన అంజనప్రియ శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక స్త్రీగా కొడాలి నాని బూతుల పురాణాన్ని సహించలేకపోయానని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖపట్నం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సిఐ రమణయ్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు. ఇక ఇప్పటికే అందుతున్న ఫిర్యాదులతో ఒక్కొక్కరిని జైలుకు పంపుతున్న పోలీసులు మాజీ మంత్రి కొడాలిని సైతం అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. కొడాలి నాని అరెస్ట్ అయితే ఏపీలో పరిస్థితి ఎలా ఉంటుందా అని చర్చలు జరుగుతున్నాయి. KTV తెలుగు.